మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి దసరా లేదా విజయదశమి హిందువుల ముఖ్యమైన పెద్ద పండుగ దసరా ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా అంటారు శరద్ ఋతువులో ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది ఈ రోజు అద్భుత శక్తులు ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి అద్భుతమైన ఈ రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ చెట్టును ఈ రోజు తాకటం వల్ల నరకం నుండి తప్పిస్తుందని మన పెద్దలు అంటుంటారు మరణించాక నరక బాధలు ఉండకుండా ఉండాలంటే ఈ రోజు ఈ చెట్టును తప్పక తాకాలి అంతే కాదు అన్ని రకాల దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి అత్యంత శక్తివంతమైన దసరా పండుగ రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దసరా పండుగను హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు కృతయుగంలో సుకేతనుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భార్యతో అడవులలో తిరుగుతూ కష్టాలను అనుభవిస్తూ ఉంటే అప్పుడు అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజా విధులు చెప్పి ఇలా చేయమంటాడు అతను మహర్షి చెప్పినట్లు చేసి మరలా అమ్మవారి ఆశీర్వాదం వల్ల తన ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని పొందుతాడు దసరా పండుగకు అంతటి ప్రాముఖ్యత ఉంది సృష్టిలోని ప్రతి అణువులో ప్రచ్ఛన్నంగా ప్రజ్వరిల్లే శక్తి పరమేశ్వరి ఆ శక్తిని ధరించిన వాడే పరమేశ్వరుడు వారిరువురికి భేదం లేదు ఆమె దుర్గా లలిత గాయత్రి పార్వతి ఏ పేరుతో పిలిచినా పరాశక్తి ఆదిశక్తి మూలశక్తి ఒకే చిచ్చక్తి ఈ ప్రపంచమంతా ఆ దివ్యశక్తి అనంత లీలా వైభవం శక్తిని వేదాలు గాయత్రి అని గానం చేశాయి ఉపనిషత్తులు ఉమాదేవి అని కీర్తించాయి పురాణాలు లలిత కాళి అని నామకరణం చేశాయి ఆగమాలు మహాత్రిపుర సుందరి మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి అని స్తుతించాయి ఆమె దుర్నేయ అందుకే ఆమె దుర్గా అయ్యింది ఆమె నిత్య అఖిల విశ్వరూపిణి ప్రపంచమంతా ఆమెతోనే నిండి ఉంది విశ్వాన్ని సృష్టించి పాలించి చివరకు లయం చేసే మహామాయ దుర్గామాత శ్రీరాముడు రావణవధకు బయలుదేరాడు అతనిని ఎలా హరించాలని మదనపడ్డాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు రామ దుర్గామాతను పూజించు నీకు విజయాన్ని ప్రసాదిస్తుందని సలహా ఇచ్చాడు ఆ విధంగా శ్రీరాముడు చేసి విజయాన్ని పొందాడు ధర్మరాజు తన తమ్ములతో కలిసి అజ్ఞాతవాసానికి బయలుదేరాడు ఋషులు సలహా పాటించి దుర్గాస్తుతి గావించాడు విజయవంతంగా అజ్ఞాతవాసం పూర్తి చేశారు అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో శ్రీకృష్ణుని సూచనతో సభక్తికంగా దేవీస్తుతి గావించి విజయాన్ని పొందాడు హిమవంతుడికి సర్వాలంకార భూషణలతో చతుర్భుజాలతో శ్యామలా వర్ణంతో దుర్గాదేవి దర్శనమిచ్చింది బ్రహ్మదేవుడు దుర్గాభవాని కవచం మార్కండేయుడికి ఉపదేశించాడు దుర్గతుల్ని హరింపచేసే ఈ మంత్రమాల రక్షణ కవచం వంటిదని చెప్తాడు స్వర్గంలో 33,000 కోట్ల మంది దేవతలుంటారని వేదాలు చెప్తున్నాయి వారందరూ కూడా పూజలు అందుకుంటున్నారు అందరూ భక్తులపై వరాలు కురిపిస్తున్నారు ఇంతమందిలో సృష్టికర్త ఎవరు అనే ప్రశ్న వస్తే మాత్రం సమాధానం దొరకటం కష్టం ఇదే సందేహాన్ని ఒకసారి కొందరు ఋషులు వ్యాస మహర్షిని అడిగారు ఆయన నారదుణ్ణి అడిగాడు నారదుడు తనకు కూడా తెలియదని బ్రహ్మను అడిగాడు బ్రహ్మ కూడా తనకు తెలియదని అనబోతుండగా జగన్మాత వారి ఎదుట ప్రత్యక్షమైంది జగన్మాత వారితో ఇలా అంటుంది నేనే ఆదిశక్తిని ఆది మధ్యాంతరహిత మహాశక్తిని నేనే సృష్టికర్తని సృష్టికి ముందు ఒక రూపంలో ఉంటాను సృష్టి ప్రారంభంలో పురుష రూపం దాల్చుతాను వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా అనేకానేక దేవతలుగా రూపుదాల్చి ఈ సృష్టిని నడుపుతుంటాను అని పలికింది లక్ష్మీ సరస్వతి దుర్గా కాళి లలిత గాయత్రి భవానీ తదితర అనేక దివ్య రూపాలు ఆమె నుండి పుట్టాయి ఆశ్వయుజ శుద్ధ ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలకు నడుమ భాగమైన అభిజిత్ లగ్నం అత్యద్భుతమైన విజయ ముహూర్తం ఈ ముహూర్తంలోనే రాక్షసులపై దేవతలు విజయం సాధించారు అందుకే ఇది విజయదశమి అయ్యింది
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు అమ్మవారిని నిష్టగా పూజించి జపతపాది సాధనలతో దీక్షతో ఉన్నవారు దశమితో నవరాత్రుల వ్రతాన్ని పూర్తి చేస్తారు। విజయదశమి రోజు చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు అజ్ఞాతవాసం ముగిశాక జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు ఈ సందర్భంగా రావణ వద జమ్మియాకుల పూజ చేయటం జరుగుతుంది। అదే విధంగా జగన్మాతైన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వదించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా విజయదశమిని జరుపుకుంటారు। ఈ పండుగ ప్రాముఖ్యతను తెలిపే ఈ కథను ఇప్పుడు విందాం। ఈ కథను విన్నంతనే జన్మలో దరిద్రం దరిచేరదు, అమ్మవారి ఆశీర్వాదం కలుగుతుంది। దైత్య వంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు। కాలం కదలికలలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి। మహిషాసురుని అశంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు వెంటనే ప్రత్యక్షమై ఇలా అన్నాడు, మహిషాసురా ఇంకా తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు। దానికి మహిషాసురుడు ఇలా కోరుకున్నాడు, పితామహ నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు। అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, మహిషాసురా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు, జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు, మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు, ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం, కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు। అప్పుడు మహిషాసురుడు ఇలా అన్నాడు, విదాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు, సరే ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదమూ రాదు, కనుక పురుషుడు చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు। ఇక బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు। ఇక బ్రహ్మదేవుని వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవిని చేపట్టాడు। దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది। ఇక త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక శ్రీరూపంగా జన్మించింది। శివుని తేజస్సు ముఖముగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది। ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశాన్ని, బ్రహ్మదేవుడు అక్షరమాలా కమండలము, హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు। ఇలా సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సలిపింది। మహిషాసురుని తరపున పోరు సలుపుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అశిలోముడు, బాష్కలుడు, భేడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది। ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చండాడింది। దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహ రూపము, మానవ రూపంతో భేకరంగా పోరు చేసి చివరకు తిరిగి మహిష రూపంలో దేవి చేతిలో హతుడైనాడు। ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుణ్ణి సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది। ఈరోజు జమియాకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటే బంగారం ఇచ్చిపుచ్చుకున్నంతగా భావిస్తారు। ఈరోజు ఇలా చేస్తే సంపద వృద్ధి అవుతుందని, అంతా మంచి జరుగుతుందని భావిస్తారు తెలంగాణ ప్రజలు। జమ్మి చెట్టు పూజానంతరం పాలపెట్టను చూసే ఆచారం ఉంది। ఈరోజు పాలపెట్టను చూస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం, అదృష్టం కలిసి వచ్చి ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు। పాలపెట్టకు అంతటి ప్రాధాన్యత ఉంది। విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయంలో జమ్మి చెట్టును అపరాజితాదేవిగా ఈ శ్లోకాన్ని చదివి పూజిస్తారు, శమీ శమయతే పాపం, శమీ శత్రు నివారిణి, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని। ఈ శ్లోకాన్ని తెల్లటి కాగితంపై రాసి ఆ చీటిని జమ్మి చెట్టు కొమ్మకు కడతారు। ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోషాలు ఉన్నా నివారణ అవుతాయి।
ఏలినాటి శని అష్టమశని లాంటి శని దోషాలు పోతాయని పురాణ వచనం. ఇలా చేయటం వల్ల ఆర్థిక బాధలు పోతాయి, ఐశ్వర్యం వృద్ధి అయ్యేలా అమ్మవారు దీవిస్తారు. అలాగే అన్ని రకాల వృత్తుల వారు ఈ రోజు ఆయుధ పూజ చేస్తారు. అంటే వారి వారి పనిముట్లను శుభ్రపరిచి వాటికి పూజలు చేయటం ఆనవాయితీగా. ఇలా ఆయుధ పూజ చేస్తే సంవత్సరం వరకు వారికి వృత్తిలో మంచి జరుగుతుందని భావిస్తారు. దసరా, నిజానికి ఈ పదం పేరు దశహర. ఈ పేరు క్రమంగా దసరాగా రూపాంతరం చెందింది. ఈ పేరు వెనుక పలు భావాలున్నాయి. ఈ పది రోజులు పండుగ పది రకాల పాపాలను హరిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పది రోజులు దేహశుద్ధి కోసం నిత్య స్నానం, అడపాదడపా అభ్యంగన స్నానం లాంటివి చిత్తశుద్ధి కోసం చేస్తుంటారు. ఈ పది పాపాలలో శారీరక పాపాలు మూడు: ఇతరుల ద్రవ్యాలను దొంగిలించటం, ఇతరులను హింసించటం, పరశ్రీ సంగమం. ఈ పది పాపాలలో మానసిక పాపాలు మూడు: పరద్రవ్యాలపై అభిలాష, పరులకు కీడు తలెంచటం, అహంకారం. ఈ పది పాపాలలో వాచిక పాపాలు నాలుగు: ఇతరులతో పరుషంగా మాట్లాడటం, అసత్యాలు పలకటం, పరనింద, అలానే అసంబద్ధంగా వాగటం. ఈ పది పాపాల దోషాలను పోగొట్టుకునేందుకు చిత్తశుద్ధి పశ్చాత్తాపం చెందిన వారు ఈ దోషాల ప్రభావం నుండి బయటపడటానికి దశహర వ్రతాలు ఆచరించాలి. వాటిల్లో ఒకటి ఈ నవరాత్రుల వ్రతం. దశవిధ పాపాలు హరించే వ్రతం దశహర అని, దానినే దసరా అని అంటారు. ఈ దసరా పండుగ రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మనల్ని బాగు చేసుకోవటానికి, ధనాన్ని ఆకర్షించటానికి, మంచి శక్తిని పుంజుకోవటానికి, దరిద్రం పోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది. ఇలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా వందరెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు జమ్మి చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. దసరా రోజు జమ్మియాకులను బంగారంలా పంచుకుంటారని అందరికీ తెలుసు. ఋగ్వేద కాలం నుండి జమ్మి ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో శమివృక్షం అని కూడా అంటారు. అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు దేవతావృక్షాలు ఉద్భవించాయట. అందులో శమీవృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని అరిణి అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసి వెళ్ళాడట. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తుంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీవృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీవృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారట. అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీవృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. అప్పటినుంచి విజయదశమి రోజున శమీవృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది. దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితాదేవిని పూజించి శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనం అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకొని వాటిని బంగారంలా ఇంటికి తీసుకువెళ్తారు. ఈ విధంగా దసరా రోజు శమీ పూజ చేస్తారు. జమ్మియాకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. జమ్మి చెట్టును పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమనే అందరూ నమ్ముతారు. మన హిందూ సాంప్రదాయంలో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జమ్మి చెట్టు దేవతా వృక్షం. ఈ విజయదశమి రోజు జమ్మి చెట్టును తాగితే చాలు, మీ కష్టాలు సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ తరువాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా
ఈ అద్భుతమైన విజయదశమి రోజు ఎవరైతే కేవలం జమ్మి చెట్టును తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతలు దేవిస్తారు మీలోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో జమ్మి చెట్టు ఒకటి ఆ విషయాన్ని అనాది కాలంలోనే మన భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా భావించి పూజించటం మొదలుపెట్టారు ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయని నమ్మకం ఇలా ఈ రోజు జమ్మి చెట్టును తాకటం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుండి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మానవుని నరకం నుండి తప్పించే వృక్షం జమ్మి చెట్టు మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే ఈ విజయదశమి రోజు మీరు తప్పక జమ్మి వృక్షాన్ని తాకాలి విజయదశమి అంటే దసరాకు ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజు విజయ అనే ముహూర్తం ఉంటుంది ఈ ముహూర్తం గురించి స్కంద పురాణంలో వివరించటం జరిగింది ఆ మహాశివుడు పార్వతీదేవికి ఈ విజయ ముహూర్తం గురించి వివరించినట్లు స్కంద పురాణంలో ఉంది ఈ అద్భుత ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ విజయ ముహూర్తంలో ఎవరైనా సరే ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించినా ఆ సంవత్సరం మొత్తం కూడా అన్ని రకాలుగా విజయాలు లాభాలే వస్తాయి కొత్తగా ఏదైనా ఉద్యోగంలో చేరాలన్నా వ్యాపారం ప్రారంభించాలన్నా దేనిలో అయినా పెట్టుబడులు పెట్టాలన్నా ఏదైనా ముఖ్యమైన పనిని చేయాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా అప్పుల బాధలు తీర్చుకోవాలన్నా ఏ పనైనా సరే ఈ విజయ అనే ముహూర్తంలో దాన్ని చేస్తే సంవత్సరం మొత్తం మీకు విజయాలే కలుగుతాయి జీవితంలో మీకు తిరిగే ఉండదు అందుకే పురాణాల ప్రకారం ఈ విజయ ముహూర్తానికి తిథి వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా రాహుకాలం దుర్ముహూర్తం యమగండంతో సంబంధం లేకుండా ఈ విజయ అనే ముహూర్తం ఉన్నప్పుడు ఎవరైతే వారి యొక్క జీవితంలో ముఖ్యమైన పనిని చేస్తారో వారికి జీవితంలో ఎదురే ఉండదు ఎటువంటి ఆటంకాలు రాకుండా విజయాలే కలుగుతాయి ఈ విషయాన్ని స్కంద పురాణంలో చెప్పటం జరిగింది ఈ విజయ ముహూర్తం అనాది కాలం నుండి నేటి వరకు ఎందరికో విజయాలను ప్రసాదించిన ముహూర్తం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేసే ముందు శ్రీరాముడు విజయదశమి రోజు ఈ విజయ ముహూర్తంలో అపరాజితాదేవిని పూజించి రావణాసురుణ్ణి సంహరించాడు ఇక ద్వాపరయుగంలో పాండవులు సైతం దసరా రోజు తమ అజ్ఞాతవాసం అయిపోయిన తరువాత తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తీసుకొని ఈ విజయ ముహూర్తంలో భారత యుద్ధానికి సిద్ధమై కౌరవులను ఓడించి తిరిగి తమ రాజ్యాన్ని దక్కించుకున్నారు అదేవిధంగా దేవదానవులు పాలసముద్రం చిలుకుతుంటే అమృతం లభించింది కూడా ఈ అద్భుత ముహూర్తంలోనే అలాంటి పవిత్రమైన చాలా శక్తివంతమైన ఈరోజు ఈ విజయ ముహూర్తంలో ఏ పనిని ప్రారంభించినా తప్పక విజయం సాధిస్తారు ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్తాడు ధర్మరాజా ఈరోజే విజయదశమి మీరు మీ ఆయుధాలను తీసుకొని ఈ విజయ ముహూర్తంలో యుద్ధానికి సిద్ధమవ్వండి మీకు తప్పక విజయం కలుగుతుందని చెప్పగానే ఆ విధంగా పాండవులు ఈ విజయదశమి రోజే తమ ఆయుధాలను ధరించి కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధించారు ఈ రోజు ఎవరైతే ఈ విజయ ముహూర్తంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తారో వారికి ఆ అపరాజితాదేవి అనుగ్రహం కలిగి వారికి విజయాన్ని కలిగేలా అమ్మవారు దీవిస్తారు కాబట్టి మీరు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైనది అనే పని అది ఉద్యోగం కోసం కావచ్చు ధనాదాయం కోసం కావచ్చు వ్యాపారం ప్రారంభించడానికి కావచ్చు ఉన్నత చదువులకు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కోసం కావచ్చు ఏ పనైనా సరే ఈ విజయదశమి రోజు విజయ ముహూర్తంలో అంటే ఈ 48 నిమిషాల కాలంలో ప్రారంభించండి ఆ పని తప్పక విజయం కలుగుతుంది పూర్వం మహర్షులు ఏదైనా అత్యంత ముఖ్యమైన పనిని యజ్ఞాలను ఈ విజయ ముహూర్తంలో చేసుకొని ఎన్నో విజయాలు సాధించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి నేటి ఆధునిక కాలంలో కూడా ఈ దసరా రోజు ఈ అద్భుత సమయంలో ఈ విజయ ముహూర్త సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తారు ఈ ముహూర్తానికి అంతటి శక్తి ఉంది ఈ విజయ అనే ముహూర్తం ఈ విజయదశమి రోజు ఏ సమయంలో ఉందో తెలుసుకుందాం వాస్తవానికి మనకున్న రెండు గణిత సిద్ధాంతాల ప్రకారం కూడా
దసరా అనేది అక్టోబర్ 24వ తేదీనే వచ్చింది। అసలు విజయదశమి తిది గురించిన పూర్తి వివరణ తెలుసుకుందాం। ఈసారి దశమి తిది అనేది అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల వరకు దశమి తిది ఉంటుంది। మనం తిదిని గమనించినట్లయితే 23వ తేదీ దశమి తిది అనేది సాయంత్రం ఎప్పుడు 5 గంటల 44 నిమిషాలకు ప్రారంభమవుతుంది। కాబట్టి ఈ రోజు దసరా పండుగ జరుపుకోవడం కుదరదు। అసలు అక్టోబర్ 23వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో విజయదశమిని జరుపుకోవడం కుదరదు। ఇక అక్టోబర్ 24వ తేదీ సూర్యోదయంతో కలిసి దశమి తిది ఉంది। అందున ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల వరకు ఈ దశమి తిది ఉంది। దసరా పండుగకు మధ్యాహ్న పూజా సమయం ఎంతో ముఖ్యం। మధ్యాహ్నం పూజ అనేది అక్టోబర్ 23వ తేదీ లేదు, కేవలం మధ్యాహ్న పూజా సమయం మరియు విజయ ముహూర్తం అక్టోబర్ 24వ తేదీ మాత్రమే ఉన్నాయి। ఇక ఈ రోజు మధ్యాహ్న పూజా శుభకాలం అనగా అక్టోబర్ 24 మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం నుండి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల వరకు అంటే మొత్తం కాలం 2 గంటల 20 నిమిషాల పాటు కొనసాగుతుంది। ఇక ఈ రోజు అందరూ ఎదురు చూసే విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల ఈ 47 నిమిషాల కాలాన్ని విజయ ముహూర్తం అంటారు। ఇక ఈ విజయ ముహూర్తం అనేది ప్రాంతాన్ని బట్టి 4 లేదా 5 నిమిషాల వ్యత్యాసంతో మారుతూ ఉంటుంది। మీ ప్రాంతంలోని విజయ ముహూర్తం తెలుసుకొని ఆ సమయంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తే ఇక మీకు తిరిగే ఉండదు। ఈ విజయ ముహూర్తం మన తెలుగు రాష్ట్రాలలో ప్రాంతాల వారీగా సమయాలు తెలుసుకుందాం। విజయవాడ ప్రాంత ప్రజలకు ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల పాటు ఉంటుంది, అంటే మొత్తం కాలం 47 నిమిషాల పాటు ఉంటుంది। ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారికి అంటే తెలంగాణ ప్రాంతం వారికి ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాల వరకు అంటే మొత్తం కాలం 46 నిమిషాల పాటు ఉంటుంది। ఇక విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది, అంటే మొత్తం కాలం 46 నిమిషాల పాటు ఉంటుంది। ఇక అలానే తిరుపతి తిరుమల ప్రాంత ప్రజలకు ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల వరకు ఉంటుంది, అంటే మొత్తం కాలం 47 నిమిషాల పాటు ఉంటుంది। కాబట్టి ప్రాంతాల వారీగా విజయ ముహూర్త సమయాలు ఇవే। ఈ సమయాలను గుర్తుంచుకొని ఈ సమయాల్లో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆ పనులు విజయంతో పూర్తి అయ్యేలా అపరాజిత అమ్మవారు తప్పక దీవిస్తారు। పట్టిందల్లా బంగారమే అవుతుంది, మీకు జీవితంలో ఎదురే ఉండదు। అంతటి శక్తి ఈ విజయ ముహూర్తానికి ఉంది। ఈ విషయాన్ని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేసి అందరికీ తెలియజేయండి। తెలియని విషయాన్ని ఇంకొకరికి తెలిసేలా చేయటం వల్ల కూడా ఎంతో మహాపుణ్యం వస్తుంది।